అనుకున్నదొకటి అయ్యింది ఒకటి అన్నట్టు తయారైంది టీమిండియా జట్టు పరిస్థితి. భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ టోర్నీని అడుగుపెట్టి తుస్సుమనిపించింది. టైటిల్ మాదే అంటూ హాట్ ఫేవరెట్ గా దుబాయ్లో అడుగుపెట్టిన టీమిండియాకు ఫలితం మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. కెప్టెన్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా సాధించిన రికార్డు ఏంటో చూద్దాం. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న చివరి టీ20 టోర్నీ ఇదే. దీంతో ఈ ప్రపంచ కప్ లో టీమిండియాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే సెమీస్ కి కూడా వెళ్ళలేక కోహ్లీ సేన ఇంటి ముఖం పట్టడం ఒక ఎత్తైతే ఐసీసీ టోర్నమెంట్ లో 9 సంవత్సరాల తర్వాత టీమిండియా మొదటిసారి సెమీఫైనల్ కు కూడా చేరుకోలేకపోయింది. 2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో చివరిసారి టీమిండియా సెమీఫైనల్ కు చేరుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత టీమిండియా ప్రతి ఐసీసీ టోర్నీలో నాకౌట్ రౌండ్ లోకి ప్రవేశించింది. కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ అయినప్పుడు టీమిండియా కప్ సాధించడమో లేక కనీసం సెమీస్ కు చేరడమో జరిగి ఉంటే బాగుండేదని, కెప్టెన్ గా కోహ్లీకి అటు ఐపీఎల్ కి కానీ టీమిండియాలో కానీ అస్సలు కలిసి రాలేదని అభిమానులు కోహ్లీ పట్ల జాలి చూపిస్తూ బాధను వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి ఒక కెప్టెన్ గా కోహ్లీ ముగింపు మాత్రం అభిమానులు ఆశించినంత ఘనంగా జరగలేదు అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.